జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి మకర రాశి. ఈ మకర రాశి కలిగినటువంటి వారికి ఈ రాశి యొక్క రాశి ఫలాలు ఏప్రిల్ మాసమైనటువంటి ఈ నాలుగో నెల ఈ చైత్ర మాసంలో ఈ రాశి కలిగిన వారికి చివరి 16 నుండి 30వ తేదీ వరకు 16వ తారీఖు ఆదివారము ఏకాదశితో మొదలుకొని 30వ తారీఖు ఆదివారము దశమితో ముగిసేటటువంటి ఈ 15 దినముల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయన్న గురించి, అలాగే 16 నుండి 20వ తారీఖు అమావాస్య అంటే 20వ తారీఖు అమావాస్య చైత్రమాసం ముగుస్తుంది, 21 నుంచి వైశాఖ మాసం అనేది వస్తుంది. కనుక ఈ 16 నుంచి 20 వరకు ఈ 4 తీరుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారికి హెచ్చరించేటటువంటి విషయం, గుర్తుంచుకోవాల్సిన సంఘటన, మదిలో పెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, ఈ 4 తీరుల మధ్య కాలంలో వీరికి కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులకి మధ్య ఎవరో ఒకరు ఏదో ఒక చేయకూడనటువంటి పని వలన ఈ ఇంట్లో వాళ్ళు నలుగురు నవ్వులు పాలయ్యే సంఘటన కానీ, లేదంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరికి మధ్య ఒకరికి పడకుండా కొన్ని సమస్యలు, ఇబ్బందులు, విభేదాలు, కలహాలు, గొడవలు అవ్వటానికి, అలాగే ఒక భార్యాభర్తలుంటే ఒకరి నుండి ఒకరు విడిపోవటానికి, దూరం అవ్వటానికి కొన్ని పరిస్థితులు జరగవచ్చు. అదేవిధంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మధ్య కొన్ని అపశృతులతో కూడినటువంటి సమస్యలు, విభేదాలు, ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు. కాబట్టి ఇది ఇంటి వ్యక్తుల నుంచి బయట వ్యక్తులతో కూడా ఏదో ఒక సమస్యను తలపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 తిథుల మధ్య కాలం అంటే ఈ 4 రోజుల వ్యవధి కాలంలో మాత్రం వీలైనంత వరకు ఓపిక్గా నిదానంగా ఉండటం, ఇంట్లో వాళ్ళతోనూ బిడ్డలతో కానీ, అన్నదమ్ములతో కానీ, సహచరైనటువంటి భార్యతో కానీ, భార్య భర్తతో కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, లేదంటే పిల్లలు ఈడుకొచ్చినటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా పోతున్నారు, ఏదైనా ప్రేమలో ఇటువంటి తరహాలు ఏమైనా సమస్యలు తెచ్చి పెడతారని ఇవన్నీ కూడా ఆలోచించి కుటుంబం అనేది నలుగురిలో నవ్వుల పాలు కాకోకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో పడకుండా చూసుకునేదానికి ఈ సమయకాలం ఎక్కువగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది వ్యక్తిగతమైనటువంటి అంటే వారు స్వతంత్రమైనటువంటి నిర్ణయాల మీద ఎక్కువగా త్వరపడే నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయకాలం జరుగుతుంది. పక్కవారు పైన వారి మాటల వలన కూడా వారు ఏకభవించకుండా వారు ధైర్యంగానూ సాహసంగా చేసి వ్యాపార పరంగానూ ఉద్యోగ పరంగానూ సొంతగా నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వరకు కొంతవరకు రాణింపే అవకాశం ఉంటుంది. ఈ 16 నుండి 30వ తేదీ మధ్య కాలంలో జరుగుతున్న ఈ 15 రోజుల వ్యవధిలో మాత్రం కొంత బంధుమిత్రులతో ప్రయాణాలు, అలాగే కొన్ని ప్రయాణాలలో కాస్త లక్ష్మి ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితులు, ఆ ప్రయాణాలలో కొన్ని అనుకోని బంధుమిత్రుల యొక్క మధ్య బంధుత్వాలు, బంధాలను కలుపుకోవాల్సిన ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కొంతమంది గృహాలు మారటం, అపార్ట్మెంట్స్ కానీ, ఇల్లు కానీ, అద్దెకు ఉండేటటువంటి కిరాయికి ఉండే స్థానాలు కానీ, స్థల మార్పిడులు జరిగేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా ఉద్యోగానికి సంబంధించిన కొన్ని పరిస్థితులు కూడా చాలా వరకు కష్టిస్తున్నటువంటి దానికి ఫలితం లేక కొంతవరకు అనెజిటింగ్గాను, కొంతవరకు చిరాకుగాను ఉద్యోగంలో అంత పరస్పరమైనటువంటి ప్రశాంతం లేక కొన్ని చిన్న చిన్న విభేద సంఘటనల మధ్య కూడా ఉద్యోగంలో జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో వ్యాపార రంగంలో చిన్న తరహా పరిశ్రమలు చేసుకునేవారు, రోజువారి కష్టంతో వ్యాపార రంగంలో కుదురుకోవాల్సినటువంటి వారికి కొంతమేరకు కాస్త అనుకున్న పరిస్థితులు, అదేవిధంగా ఆదాయం కొంతవరకు నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులైనటువంటివి రుణాలు కట్టడం కానీ, అలాగే అప్పులు తీర్చే పరిస్థితుల్లో, అప్పు తీసుకున్నటువంటి వ్యవహారాలలో, ఇటువంటి సంబంధించిన విషయాలలో మాత్రం కొంతవరకు ఆలస్యంగా జరగటము, అనుకున్న పనులు టయానికి అవ్వకపోవటం జరుగుతుంది. ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత మందగిస్తాయి. ఆరోగ్యాల విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా హెచ్చరింపుగా ఉండాలి. అలాగే
కుటుంబ పరిస్థితులైనటువంటి నరుల వలన కానీ శత్రువుల వలన కానీ కొన్ని అపశృతులు సమస్యలు తలెత్తవచ్చు. అనవసరమైన విషయాలలో ఏలు పెట్టమాకండి. కొంతమంది మనం మొహం పట్టుకుని తిరుతున్నప్పటికీ మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. త్వరపడి నిర్ణయాలు తీసుకోమాకండి. అవసరాన్ని బట్టి ఎదుటి వారికి తలదించేటటువంటి ప్రయత్నం చేయకోకుండా కాస్త ఓపిగ్గా ఎదురు పడకోకుండా కాస్త ఓపిగ్గా ఉండటం మంచిది. ఇంకా ఈ సమయకాలమైనటువంటివి 19, 21, 25 తిథుల మధ్య కాలంలో కొన్ని శుభసూచకమైన శుభవార్తలు కూడా తప్పకుండా వింటారు. మీ కులదైవం యొక్క అనుగ్రహ దైవార్చన దైవ దీపారాధన చేయటం చాలా మంచిది. సర్వే జన సుఖినో భవంతు.